వెల్కమ్ టమ్లస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే మీ రెస్పాన్స్కి కానీ, అలాగే మీరు చూపిస్తున్న ప్రేమకు కానీ, మీరు చూపిస్తున్న నా మీద కేర్కి కానీ, ప్రతిదానికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. అందుకే ఎవ్రీడే మీకు థ్యాంక్స్ చెప్పడం మొదలెట్టేశాను. ప్రతి విషయానికి నన్ను గుర్తు చేసుకుంటున్నారు, ప్రతి విషయానికి వీడియో పెట్టకపోయినా కంగారు పడిపోతున్నారు, ఏమైంది అని కాల్స్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకు వాట్సాప్ వచ్చింది కాబట్టి వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో, సో అందుకోసమని చెప్పి ఇంకా ప్రతి ఒక్కరిని నేను ఇంకా థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోయాను. అందుకే మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. శారీ అనేటివి అప్డేట్ చేస్తానండి, న్యూ శారీ కలెక్షన్, ఎందుకంటే కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ ప్యాకింగ్లు ఇవన్నీ ఆర్డర్స్ చేయడం, ట్రాక్ నెంబర్స్ అన్నీ వాళ్ళకి సెండ్ చేయడం, కొంచెం బిజీగా ఉన్నాను అన్నమాట. ఆర్డర్స్ అన్నీ అయిపోయినాయి, బట్ ఇప్పుడు కొత్త శారీ కలెక్షన్ ఏమో నేను వెన్స్డే చూపించేస్తానండి. అంటే పక్కాగా ప్లాన్ చేసుకొని అన్నీ కరెక్ట్గా చేసేసుకున్న తర్వాత మీకు నేను ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఫొటోస్ షేర్ చేయడం కానీ చేస్తే నాకు కూడా పని చాలా ఈజీ అయిపోతుంది. దానివల్ల నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకునే టైం దొరుకుతుందని చెప్పి ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము. అలాగే అకౌంట్ డీటెయిల్స్ కానీ లేకపోతే వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము అన్నమాట. యాక్చువల్లీ మీ అందరికి ఒక గుడ్ న్యూస్, నా నేమ్ ఒకటి, నా శారీ కలెక్షన్ బిజినెస్కి ఒక నేమ్ ఒకటే అనుకున్నాము, అమూల్యాస్ ట్రెండ్స్ అని చెప్పేసి. దాని మీదనే గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను యూట్యూబ్లో, అది సారీ వాట్సాప్లో. సో ఆ గ్రూప్లో చాలా మెంబర్స్ని యాడ్ చేసుకున్నాను. నేను ఆ పిక్స్ అనేవి అక్కడ పెడుతూ ఉంటాను అన్నమాట, అంటే టైంపాస్ చేయకుండా నార్మల్గా పిక్స్ అవన్నీ పెడుతూ ఉంటాను. నాతో పర్సనల్గా మాట్లాడాలంటే మీరు డైరెక్ట్ నాకు నాతో మాట్లాడచ్చు. అలాగే మీరు నేను ఫొటోస్ అన్నట్టు గ్రూప్లో షేర్ చేస్తాను. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ నన్ను అప్రోచ్ అయ్యి అదే నాకు మెసేజ్ చేసి మీరు తీసేసుకోవచ్చు. అలాగే వాటి రివ్యూస్ అనేటివి నేను క్లియర్గా మీకు వీడియోలో చూపించేస్తాను, సో ఇంక మీరు దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏం చేస్తున్నానంటే అందరికీ ఎవరికైతే శారీ ప్యాక్ చేసి పంపిస్తున్నానో వాళ్ళకి షోర్గా వీడియో అంటే పిక్ మొత్తం శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బ్లౌజ్ ఏది, అలాగే పళ్ళు ఏది చూపిస్తున్నాను. అలాగే శారీ ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని నేను ఒకసారి చెక్ చేసుకొని అన్ని ప్యాకింగ్ మొత్తం మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి పంపిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇలా చేస్తున్నాను అంటే మన దాంట్లో నేనైతే నో రిటర్న్ పాలసీ పెట్టుకున్నాను, అలాగే ఎక్స్చేంజ్ కూడా లేదన్నమాట, అలాగే మనీ కూడా రీఫండ్ చేయను. అందుకోసం అని చెప్పి క్లియర్గా నేను డీటెయిల్స్ అన్నీ పంపిస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసేసుకుంటారు కదా, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నచ్చితే అని చెప్పేసి. సో ఇంకా ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దానివల్ల మీకు టైం దొరుకుతుంది, మీతో నేను మాట్లాడడానికి నాకు కూడా టైం దొరుకుతుంది, అలాగే ఇంట్లో వర్క్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది, బ్లాగింగ్ చేయడానికి కూడా టైం దొరుకుతుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నామన్నమాట. తొందరలోనే వెబ్సైట్ కూడా ఒకటి క్రియేట్ చేయబోతున్నాము, అమూల్యాస్ ట్రెండ్స్ అని చెప్పేసి. ఆ వెబ్సైట్లో పిక్తో పాటు దాని డీటెయిల్స్ అన్నీ, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ప్రాబ్లం ఏం లేదు, మీరు అక్కడైనా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. సో మన బిజినెస్ డెవలప్ అవడానికి, కొంచెం ముందడుగు వేయడానికి కొంచెం శ్రమ పడుతున్నాం, అందుకే కొంచెం డిలే చేస్తున్నాను ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేయడానికి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు, నో ఇష్యూస్. ఓకేనా? ఈరోజు అయితే నాకు పర్పుల్ నుంచి ఒక కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి న్యూ లాంచెస్లో, వాటిలో నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తాను. అయితే ఇవి చాలా న్యాచురల్ అండి, పారాబెన్ ఉండదు దీంట్లో, చాలా బాగుంటాయని విన్నాను కానీ నేను ఇప్పుడు యూజ్ చేయలేదు అన్నమాట. ఎందుకంటే ఇవి కొత్త ప్రోడక్ట్స్, చూడండి ఇది కాది, ఇది కొత్త ప్రోడక్ట్స్, హెర్బల్ ఫేషియల్ క్లెన్జర్ విత్ టీ ట్రీ అండ్ లెమన్. ఇది వచ్చేసి క్లెన్జర్ అండి. ఇది నార్మల్గా నాకు తెలిసి టీ ట్రీ లెమన్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. సో ఆయిలీ స్కిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ కాడి ప్రోడక్ట్స్ రివ్యూస్ చెక్ చేసుకొని చూసి మీకు ఇష్టమైతే తీసుకోండి. దీని మీద మనకు 20% ఆఫ్ ఉంది, 25% ఆఫ్ ఉంది, అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి ఒక్కొక్కలాగా ఆఫర్ ఉందన్నమాట. 75% ఆఫ్ ఉంది, అంటే ఎగ్జాక్ట్లీ అన్నిటికీ ఒకటే ఆఫర్ వస్తుందని నేను చెప్పట్లేదు. ఒక్కొక్క దానికి అదే సేమ్ బ్రాండ్లోనే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్కలాగా మనకు ఆఫర్ అనేది లభిస్తుంది. ఒకసారి మీ వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను, మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి, నచ్చితే తీసుకోండి. తీసుకునే ముందు ఎప్పుడైనా సరే పారాబెన్ ఫ్రీ ఉన్న ప్రోడక్ట్స్నే తీసుకోండి, అవైతే మనకు ఏ హాని చేయవు అన్నమాట. ఎవరికైనా, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఎక్కువ పారాబెన్ ఉన్నవి, సల్ఫేట్ ఉన్న ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది కొద్ది రోజులకి చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో ఎవరైనా సరే ఏ ప్రోడక్ట్స్ చూపించినా సరే పారాబెన్ ఫ్రీ ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకోండి. నేను ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ పారాబెన్ ఫ్రీ ఉన్న ప్రోడక్ట్సే నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. మీరు గూగుల్ అయినా మీరు సెర్చ్ చేసి చూడండి, లేదా మనం ఏదైనా ప్రోడక్ట్ చూపించినప్పుడు ఆ ప్రోడక్ట్ మీరు ఓపెన్ చేస్తారు కదా లింకు,
మొత్తం కింద డీటెయిల్స్ ఉంటుంది, పారాబెన్ ఫ్రీ ఉందా లేదా అని చెప్పి, వాటిని బట్టి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఓకే, ఇది వచ్చేసి క్లెన్జరు 175 రూపీస్ అండి, బట్ ఆఫర్ ఉంది 20% 25% ఎంతో ఆఫర్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చింది నాకు. అలాగే కాజీ సోప్ అలో అండ్ ఆల్మండ్ అండ్ అలోవేరా సోప్ ఒకటి, ఇది 75 రూపీస్ ఓన్లీ. ఇది కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకు ఆయిలీ స్కిన్ వాళ్ళకే తెప్పిస్తానంటే, నాది ఆయిలీ స్కిన్ కదా, సో వాళ్ళు ప్రోడక్ట్స్ మాకు పంపిస్తున్నప్పటికీ సెలెక్ట్ చేసుకోమంటారు కదా, అప్పుడు నా స్కిన్ టోన్కి సంబంధించిన ప్రోడక్ట్సే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో అందుకోసం అని చెప్పి ఒక్కొక్కసారి వీడియోలో కూడా నేను తెప్పించుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను అట్లా వచ్చేస్తూ ఉంటుంది వాయిస్లో, అంటే మాట్లాడడంలో. ఓకే, ఇది కూడా పారాబెన్ ఫ్రీ అండి, హోమ్ మేడ్ సోప్ లాగా మనం దీన్ని యూస్ చేయొచ్చు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. కాకపోతే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అనేటివి కొంతమందికి అస్సలు సెట్ అవ్వవు. డైరెక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే, సోప్ అయినా సరే, ఏ లిక్విడ్ అయినా, ఏ క్రీమ్ అయినా, ఏ జెల్ అయినా సరే, అది ఏ బ్రాండ్ అయినా కావచ్చు, డైరెక్ట్ ఫేస్ మీద మాత్రం ఎప్పుడు అప్లై చేసుకోకండి. మనం ఫస్ట్ ఒక ప్యాచ్ టెస్ట్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి. అది మనం మన హ్యాండ్ మీద ముందు చెక్ చేసుకొని, లేదంటే మన సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, మనం ఇక్కడ టెస్ట్ చేసుకొని దాన్ని యూస్ చేయడం జరగాలి. ఓకే, అలా యూస్ చేస్తే దానివల్ల మీకు ఎప్పటికీ హాని అనేది రాదన్నమాట, మంచిగా మనకు అవి సూట్ అవుతుంటాయి. ఓకే, ఇది సోప్ తెప్పించాను. తర్వాత వచ్చేసి కాజీ నుంచే న్యాచురల్ ఫేస్ అండ్ బాడీ లోషన్, దీన్ని రెండు విధాల మనం యూస్ చేసుకోవచ్చు, ఫేస్కి అలాగే బాడీకి. ఇది వచ్చేసి లావెండర్ విత్ షియా బటర్ అండి మాయిశ్చరైజర్. ఇది మంచిగా మన అంటే ఏమంటారు, మన స్కిన్ టోన్ని చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంచుతుందంట. సో ఈ ప్రోడక్ట్స్ అనేవి నేను ఇంకా యూస్ చేయలేదు, యూస్ చేసిన తర్వాత ఇంకా మంచిగా రివ్యూ చేస్తాను, బట్ ఇవి రివ్యూ చూసి చెప్తున్నాను అన్నమాట. ఏ ప్రోడక్ట్స్ అయినా నాకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ చెక్ చేసేది రివ్యూస్ ఎలా ఉన్నాయి, రేటింగ్ ఎలా ఉంది అని చెక్ చేస్తాను. ఏవైతే నాకు కరెక్ట్గా బాగున్నాయి, రేటింగ్ బాగుంది అనుకుంటానో వాటిని నేను హాల్లాగా చూపిస్తూ ఉంటాను. కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం నేను యూస్ చేసిన తర్వాతనే వాటిని చెప్తుంటాను. ఓకే, తర్వాత వచ్చేసి కాదీ నుంచే రోజ్ అండ్ పపాయా ఫేస్ స్క్రబ్, ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి, అసలు దీంట్లో ప్రోడక్ట్ ఉందా లేదన్నట్లు ఉందన్నమాట, ఓపెన్ చేస్తే మంచిగానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ అవుతుందండి, బట్ మనకు ఆఫర్లో ఉంది. వీటి లింక్స్ అనేటివి నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. పపాయా కానీ రోజ్ కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి సూపర్ రిజల్ట్ తీసుకొస్తాయి, ఎందుకంటే మనం ఆయిల్ ఉంటుంది కదా, రోజ్ పెటల్స్ అనేవి నార్మల్గానే మన ఎక్సెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేయడానికి పపాయా కూడా సేమ్ అలాగే చేస్తుంది. అలాగే న్యాచురల్గా మన ఫేస్లో గ్లో తీసుకొచ్చి పెట్టడానికి అవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట, పపాయా అండ్ రోజ్. ఓకే, దాంతో చేసిన ప్రోడక్ట్స్ పారాబెన్ ఫ్రీ కాబట్టి బాగానే ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని చోట్ల దొరికే ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి. ఓకే, తర్వాత దాంట్లోనే సేమ్ వచ్చేసి ఇది డే క్రీమ్ అండి, స్కిన్ హైడ్రేటింగ్ డే క్రీమ్ ఇది. ఇది దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్, సేమ్ ఈ రెండు కాస్ట్ సేమ్ ఉంటాయి బట్ ఆఫర్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈ ప్రోడక్ట్సే ఈరోజు చూపిస్తున్నాను కాదీ ప్రోడక్ట్స్. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి వెబ్సైట్ అడ్రస్ నేను వాటి లింక్స్ అనేవి ఇచ్చాను కదా కింద ఇచ్చాను, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటి లింక్ ఓపెన్ చేసి చెక్ చేసి అక్కడ రివ్యూ చూడడం మాత్రం మర్చిపోవద్దు, రివ్యూ చూసి రేటింగ్ చూసి కొనుక్కోండి. ఓకే, అలాగే చాలామంది అడుగుతున్నారు మీ హెయిర్ ఏం యూస్ చేస్తున్నారు, ఇంత పొడవైపోయింది చాలా, అంటే మేము చూస్తూనే ఉన్నాం కదా, చూస్తుండగానే ఎదిగిపోయింది మీ హెయిర్ కేర్ ఏంటో నాకు కొంచెం మాకు చెప్పచ్చు కదా, అలాగే ఏం తింటున్నారో, మీరు ఏం యూస్ చేస్తున్నారో అని అడిగారు కదా, ఒకసారి చూపిస్తాను నా హెయిర్ ఇంత పొడవ వచ్చేసింది, ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఇంకా పొడవ అయిపోతుంది అన్నమాట, చూసారు ఎంత పొడవ ఉందో. యాక్చువల్లీ నేను బయోటెక్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నానండి, హెయిర్కి కానీ స్కిన్కి కానీ అన్నిటికీ నేను బయోటెక్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా సూట్ అయ్యాయన్నమాట బయోటెక్ ప్రోడక్ట్స్, అందుకే నేను పిచ్చలా ఫ్యాన్ అయిపోయాను, ప్రతి ఒక్కటి దాని నుంచే తెప్పించుకుంటున్నాను ఎక్కువ బయోటెక్ నుంచి. అలాగే సోప్ కానీ, లోషన్ కానీ, సీరం కానీ, స్క్రబ్ కానీ, ప్రతిదీ హెయిర్కి సంబంధించినవన్నీ యూస్ చేస్తున్నాను అన్నమాట, నాకు బాగా నచ్చాయి, బాగా రిజల్ట్ కూడా నాకు మంచిగా చూపిస్తున్నాయి, అవే చూస్ చేస్తున్నాను. ఈ మధ్య అయితే నేను మాస్క్ అవి పెట్టుకున్నాను అన్నమాట, సీసా మడ్ మాస్క్ ఒకటి పెట్టుకున్నాను, అది కూడా యూస్ చేస్తున్నాను. అలాగే లోరియల్ ప్యారిస్ నుంచి పంపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా యూస్ చేస్తున్నాను హెయిర్కి, అందుకే సిల్కీగా స్మూత్గా అయిపోతున్నాయి అన్నమాట. ఓకే, ఇదే నా రిజల్ట్, ఇదే నా
హెయిర్ సీక్రెట్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. హెయిర్ కేర్ వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి, వాటి లింక్స్ కావాలంటే ఇస్తాను, లేదంటే మన వీడియోస్లో చెక్ చేయండి. హెయిర్ కేర్ ప్రోడక్ట్ హెయిర్ కేర్ వీడియోస్ అని చెప్పి కనిపిస్తాయి మీకు, చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. మీ హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అయిపోతుంది, అలాగే సిల్కీగా స్మూత్గా ఉంటుంది. ఓకే చలో వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. పదే హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను. నాకు ఈ రెసిపీ తెలుసు, బట్ మొన్న నేను గోంగూర చేసినప్పుడు అడిగాను కదా గోంగూరతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో చెప్పండి కొంచెం అని చెప్పి, ఎవరన్నా నాకు చెప్పారన్నమాట గోంగూర పప్పు ఒకసారి ట్రై చేయండి అమ్మూల్య చాలా బాగుంటుందని చెప్పి. నాకు నార్మల్గా తెలుసు అన్నమాట, గోంగూర పప్పు తెలుసు, అలాగే గోంగూర వంకాయ కొన్ని కాంబినేషన్స్ తెలుసు, ఇంకొంచెం డిఫరెంట్గా చెప్తారేమో అనుకున్నాను కానీ చాలా నార్మల్గా చెప్పారన్నమాట. సరే నాకు ఎందుకో గోంగూర పప్పు చేసుకుని తిందాం అనిపించింది. మొన్నే అందులోనూ మొన్నే తెంపేశాను కదా గోంగూర, కొంచెం ఇంకొంచెమే ఉంది గోంగూర, అందుకే కొంచెం తీసుకొని వచ్చి పప్పుతో చేశాను ఈరోజు. గోంగూర పప్పు నేను ఎలా చేశానో చూపించాను మీకు, గోంగూర పప్పు నేను ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకే చూడండి. తర్వాత నేను ఇక్కడ గోంగూర పప్పు చేస్తున్నాను అన్నమాట. ముందుగానే పప్పు ఒక 2-3 అవర్స్ నానబెట్టి ఉంచాను, కందిపప్పు తీసుకున్నాను. తర్వాత అంటే స్పైసీకి తగినట్లు, అంటే మీరు ఎంత స్పైసీ తింటారనుకుంటే అలాగ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, అలాగే టమాటాలు, అలాగే ఆనియన్స్. ఇది వైట్ గోంగూర కాబట్టి మనం టమాటా కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా సరే బాగుంటుందన్నమాట పుల్లగా. రెడ్ గోంగూర అయితే మనం టమాటా అనేది యాడ్ చేసుకోక్కర్లేదు, ఇది గ్రీన్ కాబట్టి టమాటాలు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. సో ఈ గోంగూరని చక్కగా కడిగేసి దీంట్లో వేసేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పప్పు ఉంది కాబట్టి, లేదంటే మాడిపోతుంది. సో మనం గోంగూరని పక్కన పెట్టి పప్పు అంటే గోంగూరని మర్చిపోవాలన్నమాట, పప్పు కోసమే నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసి ఒక నార్మల్గా పప్పు మనం 8 విజిల్స్ కుక్ చేసుకుంటామో అన్ని కామన్గా చేసుకోవాలి, 3 విజిల్స్ వచ్చేటట్లు చేసుకోవాలి. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి, అంటే ఒక్కొక్కసారి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా లేదంటే ఏదన్నా వర్క్ ఎక్కువ ఉంది షూట్లు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇలా మార్నింగ్ రొటీన్ ఒకేసారి వంట అన్నీ చేసేస్తాను ఫటాఫట్. ఒక్కసారి కిచెన్లోకి ఎంటర్ అయ్యానంటే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాకే కిచెన్ నుంచి బయట వెళ్తాను. తర్వాత మా హస్బెండ్కి చాయ్ పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటాను, డిఫరెంట్గా పెడుతుంటాను టీ అనేది. ఒకటే వేలో మాత్రం అస్సలు పెట్టను, ఒక్కొక్కసారి ముందు పాలు వేసుకుని దాంట్లో పౌడర్ వేసుకోవడం లేదా కొన్ని అట్లా డిఫరెంట్ మారుస్తూ ఉంటాను. అందులోనూ ఈ వింటర్ కాబట్టి కొంచెం అల్లం ఇలాచీ కంపల్సరీ వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఈరోజు మళ్ళీ టీ కాగుతున్నాయి కదా సో పక్కన, అందుకోసం ఇంతలోపు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఇక్కడ వంకాయలు చేసుకుంటున్నాను అన్నమాట. ఒకేసారి ఈరోజు 2 కర్రీలు చేసేసి పక్కన పెట్టేద్దామని. అండ్ మళ్ళీ ఒకసారి వర్క్లో పడ్డాననుకోండి తర్వాత మళ్ళీ వంట చేయాలని ఆలోచన రాదు, అందుకోసమే ఒకేసారి చేసేస్తున్నాను 2 కర్రీలు. చక్కగా వంకాయలన్నీ కట్ చేసేసాను ఇలాగ చిన్న చిన్నగా. తర్వాత మా హస్బెండ్కి నాకు టీ పోసి ఇచ్చేసాను, స్ట్రాంగ్గా పెట్టమని చెప్పారు ఆయన ఈరోజు టీ, అందుకే స్ట్రాంగ్గా పెట్టాను. ఈ వింటర్కే స్ట్రాంగ్గానే బాగుంటుంది, వేడిగా బాగుంటుంది, టీయే బాగుంటుంది అన్నమాట కాఫీ కంటే కూడా. సో తాగేసి వచ్చేసే లోపలికి ఈ లోపల పప్పు రెడీ అయిపోయింది అన్నమాట. ఆవిరిపోయిన తర్వాత ఈ విధంగా వాటర్ వంపేసుకున్నాం కదా గిన్నెలో, ఈ వాటర్ అనేటివి అసలు పడేసుకోకండి ఎందుకంటే పప్పు నీళ్ళు కాబట్టి, దీంట్లోనే మినరల్స్ వైటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఆ పప్పు నీళ్ళు అనేటివి అస్సలు పడవేయకూడదు, అందుకే గోంగూరని 1-3 సార్లు కడిగేసుకోండి ఫస్టే. తర్వాత పప్పు గుత్తతో మంచిగా ఈ విధంగా మెదిపేసుకోవాలి, ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అంతకు మించి ఇంకా వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదు మనం, ఏమైతే గిన్నెలో వంపుకున్నామో ఆ వాటర్నే దీంట్లో యాడ్ చేసుకోండి, ఈ విధంగా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి కాగిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, అలాగే ఆనియన్స్ వేసేసుకొని మంచిగా కర్రీలు వేసి వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ సీజన్కి మనం ప్రతి దాంట్లో యూస్ చేసే దాంట్లో కొంచెం
పసుపు క్వాలిటీ కొంచెం ఎక్కువ పెంచి వేసుకోండి, ఎందుకంటే జలుబు దగ్గు అవన్నీ రాకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందాక పప్పులో మనం సాల్ట్ వేయలేదు కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోండి. తర్వాత హింగ్, డెఫినెట్గా పప్పు కూర చేస్తే ఖచ్చితంగా వేస్తాను హింగ్ నేను, అది ఏ పప్పు అయినా సరే. ఈ ఇప్పుడు ఇక్కడ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, అదే మిక్స్ చేసుకున్నాం కదా పప్పు గోంగూర, దీన్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము. చక్కగా యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే ఒక 5 మినిట్స్ ఉంచండి హైలో పెట్టి, పప్పు రెడీ అయిపోతుంది. అంటే మరీ కొంచెం వాటర్ వద్దు అనుకున్న వాళ్ళు మూత పెట్టి ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసుకోండి, చాలు ఈ వాటర్ అనుకున్న వాళ్ళు అలానే దించేసుకుని తినేసేయచ్చు. తర్వాత ఈరోజు మళ్ళీ ఇప్పుడు వంకాయ ఉంది కదా దానికి చేసుకుంటున్నాను అన్నమాట. మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు అలాగే ఆనియన్స్ కరివేపాకు అలాగే టమాటా వేసి చక్కగా ఫ్రై చేసుకొని తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసి దీంట్లో కూడా పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి. మంచిగా కలిపేసి మూత పెట్టేశాను, ఒక 10 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది వంకాయ అనేది. సో పెద్దగా టైం తీసుకోదు అన్నమాట, అందులోనూ సాల్ట్ వేయగానే వంకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది. సో కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసి చక్కగా కలుపుకోండి. ఇవి కొంచెం ముదురు వంకాయలు కాబట్టి ఇక్కడ వాటర్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను, కొంచెం ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే చక్కగా ఉడుకుతాయి అన్నమాట, లేదంటే కొంచెం కసా కసా అనే సౌండ్ లాగా వస్తుంటాయి కాబట్టి, అంటే కిర్ కిర్మని సౌండ్ వస్తుంటుంది అన్నమాట వంకాయ కొంచెం ముదిరిందంటే. సో అందుకోసం అని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను ఈ విధంగా ఫ్రై చేసుకునే వాటిలో కంపల్సరీ వేసుకుంటాను వెల్లుల్లి రెబ్బల్ని, దంచే వేసుకుంటాను. ఎంత మంచి స్మెల్ వస్తుందో అంత టేస్ట్ ఉంటుందని చెప్పి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టాను. అప్పుడు ఈ వాటర్ అంతా ఇంగిపోయాయి, ఈ వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది అన్నమాట. సో ఇప్పుడు గరిటతో కలిపేటప్పుడు మనం వంకాయని కొంచెం మ్యాష్ చేస్తున్నట్టు చేసుకోండి, అప్పుడు చక్కగా మొత్తం అంతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేయచ్చు, ఈ గిన్నెలు సింక్లో వేసేస్తే చక్కగా పని ఆవడొచ్చి కడిగేస్తుంది కాబట్టి. ఇవన్నీ సర్వింగ్ బౌల్లో వేరే దాంట్లో తీసుకొని చక్కగా రెడీ చేసేసుకున్నాను. ఎలా ఉన్నాయి? అలాగే ఈరోజు వంకాయ తాలింపు అదే వంకాయ ఫ్రై ఎలా చేసుకుంటారు, మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి చూపించండి అని అడిగారు కదా. సో నేను కూడా చూపించాను అన్నమాట. అంటే నార్మల్గా ఒక్కొక్కసారి వంకాయ అనేది మనం తీసుకొచ్చి పెట్టేస్తే ఒక 2 రోజులు ఉంచేసాం అనుకోండి కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది కదా. సో అలాంటి వంకాయలతో లేదా మన హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకోరండి అని చెప్పామనుకో, మనం అంటే ప్రతిదీ వేరుకొని వేరుకొని తీసుకుంటాం, వాళ్ళు అలా కాదు కదా, ఏమపడితే తెచ్చేస్తారు కదా. కొంచెం ముదురువి ఉన్నాయి అనుకున్నప్పుడు ఎలా చేసుకోవాలో ఈరోజు ఫ్రై నేను చూపించాను అన్నమాట. అంటే నాకు కూడా మా హస్బెండ్ యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం ముదురు వంకాయలు తీసుకొచ్చేసారు, అందుకోసం అని చెప్పి ఇలా చేశాను చూడండి. అంటే ముదురు కొంచెం ముదురుగా ఉన్న వంకాయలతోటి అంటే మనం పడేసేయకుండా ఎప్పుడు పద్దస్తమానం పచ్చడి పెట్టుకోకుండా వంకాయ పచ్చడి చేసుకోకుండా మనం ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో వాటిని అలా చూపించారన్నమాట చూడండి ఒకసారి అది. అలాగే మళ్ళీ చాలామంది అడుగుతున్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ అది ఇది అని చెప్పేసి. ఇంట్లో ఇదివరకంటే నాకు నేను ఒక్కదాన్నే పని చేసుకునేదాన్ని కదా, ఇప్పుడు ఆ బాధ లేకుండా మేము మేడ్ పెట్టుకున్నామండి, అన్ని పనులకి మేడ్ పెట్టేసుకున్నాం. అలాగే తర్వాత శారీస్కి కొంచెం హెల్పింగ్కి వాటికి వీటికి మా ఫ్రెండ్ ఉంది హెల్ప్ చేయడానికి. అలాగే కొరియర్కి వాటికి వాళ్ళే వచ్చి తీసుకుంటా ఉన్నారు అలా మాట్లాడేశారు హరి. కొన్ని అంటే బిజినెస్ తరపంగా కొన్ని కొన్ని డీల్స్ చేయాలంటే హరి ఉన్నారు కదా, సో హరి ఉంటారు నాతో ఎప్పటికీ అంటే మార్నింగ్ టైంలో. సో ప్రాబ్లం ఏం లేదన్నమాట నాకు, కొంచెం లేటుగా వెళ్తారు జాబ్కి, సో ప్రాబ్లం ఏం లేదు. సో ఎవరు కంగారు పెడకండి, ఎక్కువ కష్టపడిపోతున్నాను అసలు అని చెప్పి చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారన్నమాట. అలాగే కొంతమంది మెయిల్ చేస్తున్నారు ఎందుకు ఇంత హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత ఘనంగా కష్టపడుతున్నారని చెప్పేసి. నాకే కష్టం లేదు, నా ఇదంతా నా ఇంట్రెస్టే, లైఫ్లో ఏదో సాధించాలి అన్న తపనతోటే చేస్తున్నాను ఇదంతే. ఎక్కువ కష్టమేమి నా భారాన్ని నా మీద వేసుకోవట్లేదు, మీరు కంగారు పడకండి. కానీ మీ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎవరు నా వాళ్ళు అని నాకు తెలిసిపోతుంది. మీరు చూపిస్తున్న ప్రేమకి, మీరు చూపిస్తున్న కేరింగ్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. యూట్యూబ్ లేకపోతే ఇంత మంచి సపోర్ట్, ఇంత మంచి ఫ్యామిలీ, ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికేవాళ్ళ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. చాలా థ్యాంక్ యూ. అలాగే
పోల్ ఇంకా తొందరలోనే నాకు తెలిసి తొందరలోనే మీట్ అండ్ గ్రీట్ రెడీ అయిపోండి మీరు కూడా, నేను కూడా రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే మన ఛానల్ తొందరగా 50 వచ్చేసేటట్లుంది. అలాగే గివ్ అవే కూడా రెడీ అయిపోండి. ఓకే, ఈసారి బోల్డ్ అందు మంచి గిఫ్ట్లు పంపించేస్తాను మీకు. దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. నన్ను కలుసుకోవచ్చు, నాతో మాట్లాడచ్చు, అలాగే బోల్డ్ అని గిఫ్ట్ కూడా గెలుచుకోవచ్చు కదా, అందుకోసం అని చెప్పి. ఓకే, బ్లాగ్ ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో రాయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.